గాక ప్రభు నామమందు మీకందరికీ కూడా ఈ సాయంకాల సంధ్య వేళలో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. యూట్యూబ్ కార్యక్రమాల్లో మరి ఏకీభవించి వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించను గాక. ఈ అనుదినము దేవుని సన్నిధిని గడుపుట, దేవుని సన్నిధిలో నిలుచుట అనేది ఎంతో దీవెనకరమైన విషయం. ఈ సంవత్సరం దేవుడు మనతో ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నిన్నటి దినమున దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయనకు సమీపంగా ఉన్నటువంటి వారికి సమస్త విషయములలో యేసుక్రీస్తు సంరక్షకుడుగా ఉండి వారిని రక్షించే దేవుడు. స్తోత్రం కలుగును గాక. అనగా ఒకింత వారిని కాపాడే దేవుడు. చెప్పండి, ఈ సంవత్సరము ఆయనకు సమీపంగా ఉన్న వారికి ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ కలుగ చేసే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ సంవత్సరము దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని సంరక్షణ మనకు కలగాలి అనంటే, కనుక సంరక్షించే దేవునికి, కాపాడే దేవునికి, భద్రపరిచే దేవునికి మనము అందుబాటులోను, సమీపంగాను, అనుకూలంగాను, కనుక ఆయనకు ప్రియులరా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆయన ఎలాంటి వాడని మనము నేర్చుకుంటూ వచ్చాము అని అంటే, ప్రియులరా ఆయన పర్వతముల వంటి, పర్వతములు యెహోవా యందు నమ్మకించు వారు నిత్యము కదలని సియోను కొండవలే ఉంటారు. ఎందుకు అననంటే, ఏది వారిని కదిలించకుండానంతగా ప్రియులరా అంత బలమైనటువంటి కాపుదల, పర్వతము లాంటి బలమైన భద్రత, యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదో ఒక పర్వతానికో, ఏదో ఒక ప్రాంతానికి పోర్చలేదు కానీ ఆ పరిశుద్ధ పట్టణము చుట్టూ పర్వతములు ఉన్నట్టు, ఆయన పరిశుద్ధపరచబడినటువంటి ఆయన ప్రజలైనటువంటి ఆయన వారందరి చుట్టూ ఆయన కాపుదలంత భద్రంగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పర్వతములు ఉన్నట్టుగా ఆ తర్వాత తల్లిలాగా స్తన్యమిచ్చు తల్లి కంటే ఎక్కువగా వారిని కాపాడుకునే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరువకుండా, విడవకుండా, చంకన పెట్టుకొని, భుజమున ఎత్తుకొని, అరచేతుల్లో చెక్కుకొని, స్తోత్రం కలుగునుగాక. కాపాడే దేవుడు అనగా తల్లి కంటే ఎక్కువ ప్రేమ, కాపుదల ప్రభు నీకు అనుగ్రహిస్తాడు ఈ సంవత్సరం సమీపంగా ఉంటే. అలాగనే మూడవది తండ్రి వంటి, తండ్రి వంటి ప్రేమ. కనుక తండ్రి కంటే ఎక్కువగా, మీ తండ్రి కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు. పరలోకమందున్న మీ తండ్రినైనా నేను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక రేపటిని గూర్చి చింతించకుండానట్లుగా, కనుక ఈ సంవత్సరము ముందు గతిలో, ముందు దినాల్లో నువ్వు చింతించకుండా ఉండునట్లుగా, ఆయనకు ఒకవేళ విశ్వాసమును బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి, పిల్లరా ప్రభు మీద ఆనుకొని ఆధారపడి ప్రభు సమస్తము చేయగలడన్నటువంటి నీ నమ్మకత్వాన్ని బట్టి ఈ సంవత్సరం కనుక నీలో విశ్వాసాన్ని అధికం చేసుకుంటే తప్పక నువ్వు ప్రభుకి సమీపంగా ఉంటున్నావని, ప్రభు నీకు సమీపంగా ఉంటున్నాడని, ఇట్టి ప్రార్థనా మనసు హృదయం కలిగిన వారికి యెహోవా ఆసన్నుడని మనము తప్పకుండా నమ్మాలి. స్తోత్రం కలుగునుగా. అలాంటి వారికి ప్రభువే తండ్రి అయ్యుండి, ఎవరు యేసే తండ్రి అయ్యుండి, వారితోనూ వారిలోనూ ఉండి, పిల్లరా ఈ లోకమందున్న తండ్రి కంటే, కనుక చేపనడిగితే పామునిచ్చిన, కనుక రొట్టెనడిగితే రాతునిచ్చిన, మీరే మీ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వటానికి ఇష్టపడితే పరలోకమందున్న మీ తండ్రినైన నేను అంతకంటే శ్రేష్టమైనవి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి తండ్రి వలే, తండ్రి వలే ఆయన కాపాడే దేవుడు, ఆలించే దేవుడు, లాలించే దేవుడు, ఆదరించే దేవుడు, అన్ని విధాలుగా ఆయన ఎత్తుకొని మనను ఆడించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ముదమి వచ్చు వరకు కూడా భుజముల పైన మోసే దేవుడై ఉన్నాడు. నాలుగవది ఆయన గొర్రెల కాపరి వలే, మంచి కాపరి వలే, ప్రాణం పెట్టునట్లుగా ప్రేమించే కాపరి వలే. స్తోత్రం కలుగునుగా. గొప్ప కాపరిగా, ప్రధానమైన కాపరిగా ఆయన ఎన్నడు విడిచిపెట్టకుండా, లోయల అనుభవాల్లో, లోతుల అనుభవాల్లో ఎక్కడ విడిచిపెట్టకుండా, సత్వ కలిగిన బలమైనటువంటి మేతమేసి పిల్లర బలమైనటువంటి వారిగా ఉండినట్లుగా, పిల్లర ఏ గొర్రెలు తోడేళ్ల పాలు లేకపోతే రకరకాల క్రూర మృగాల పాలు కాకుండానట్లుగా, తన పిల్లల విషయంలో ఏ కరువుల పాలు, ఖడ్గం పాలు, కన్నీటి పాలు కాకుండానట్లుగా, ప్రభువే వారి హృదయాలకు, ఆత్మలకు కాపరిగా, కావలిగా ఉండి వారి దాంపత్యాలను, వారి
యొక్క ప్రియులరా, వారి యొక్క దంపతులుగా వారి జీవితాలను, వారి పిల్లల జీవితాలను, యవనుల జీవితాలను, వృద్ధుల జీవితాలను కాపాడే దేవుడై ఉన్నాడు. ఆయన మన ఆత్మల కాపరి అయి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ మన గొర్రెల కాపరులు ముందే నడుస్తారు. కనుక ఈ కాపరి యొక్క కాపుదల మంద చుట్టూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఆయన కనుదృష్టి ముందు ఉంటుంది, వెనకలా ఉంటుంది, పైన ఉంటుంది, నీ లోపల ఏం జరుగుతుందో కూడా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప కాపుదల ఆయన నీకు నాకు అనుగ్రహించినటువంటి వాడయి ఉన్నాడు. ఆయన స్వరం వినే గొర్రెగా ఉంటే, ఆయనను వెంబడించే గొర్రెగా నీ ఉంటే, అన్యుల స్వరం ఏమాత్రం అవి వినబట. ఈ సంవత్సరం కనుక మనుషుల మాటలు వినకుండా, ఇతరుల స్వరము వినకుండా కనుక నిన్ను ఆదరించే దేవుని స్వరము, స్తోత్రం కలుగును గాక, నిన్ను మేసి, నిన్ను ఆదరించి, నిన్ను ఓదార్చి, దయపరిచే, ధైర్యపరిచేటువంటి కాపరీశ్వరం అనగా దేవుని వాక్యమే వినటానికి నీ చెవులను ప్రతిష్ఠించుకుంటే, దేవుని వాక్యమే విశ్వసించటానికి నీ హృదయాన్ని ప్రియులరజ దేవుని వాక్యమే చేర్చుకోవటానికి నీవు ప్రతిష్ఠించుకున్నట్లయితే గనక ఈ మహాదేవుని యొక్క లేదా ఈ గొప్ప కాపరి యొక్క కాపుదలేంటో నీవు నీ పిల్లల పట్ల, నీ దాంపత్యం పట్ల, నీ ఉద్యోగ వ్యాపారాల పట్ల, ఆర్థిక విషయాల అభివృద్ధి పట్ల తప్పక చూతువుగాక. హల్లెలూయా. కనుక దొంగ వస్తే, ఒకవేళ కాపరి, ఒకవేళ కూలివాడైతేనో జీతగాడైతేనో కనుక క్రూర మృగం ఏదైనా వస్తే వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో, కానీ ఈయన ప్రాణం పెట్టునంతగా ప్రేమించటానికి వచ్చిన వాడు, ఆయన తన ప్రాణాన్ని పెట్టే ప్రేమించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నీవు నేను, నీవు నేను నాశనం కాకూడదని, నీవు నేను వాటి పాలు కాకూడదని కనుక ఆయనే మనకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టి మనను రక్షించినటువంటి కాపరి అయి ఉన్నాడు. ఈ సంవత్సరం సమీపంగా ఉంటివా, ఇలాంటి గొప్ప కాపుదలలో ఉంటాం. లేకపోతే గనక ఈ సంవత్సరం కూడా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే గత సంవత్సరం కంటే ఎక్కువ దుర్వార్తలు వినబడవలసి వస్తుందేమో మన కుటుంబాల్లో, మన జీవితాల్లో. హల్లెలూయా. దేవుడే నిన్ను నడిపించే కాపరైతే, దేవుడే నిన్ను ఆదరించే కాపరైతే, దేవుడే నిన్ను మేపేవాడు, నడిపేవాడైతే గనక అలాగున నువ్వు చేసుకోగలిగితే, దేవా నన్ను నడిపించు ప్రభువా అని ప్రియులరా దావీదు పాడినట్టుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. స్తోత్రం కలుగునుగాక. ప్రభువుకి సమీపంగా ఉండకుండా, ప్రభు చెప్పినట్టుగా జీవించకుండా, ప్రభు వాక్యానుసారంగా బ్రతకకుండా, ప్రభు యొక్క పరిశుద్ధత, ప్రభు యొక్క నీతి, ప్రభు యొక్క యథార్థత, ప్రభు యొక్క విశ్వాస్యత కనుక ప్రభునందు భయము, భక్తి, ఆధ్యాత్మికమైన గుణలక్షణాలు లేకుండా, ప్రియులరా నేను రక్షించబడ్డాను, నేను కూడా యేసయ్య బిడ్డనే, నాకు కూడా ప్రభు తెలుసనని అనుకుంటే గనక ఈ సంవత్సరం మనం ఏం చెప్పాల్సి వస్తుందంటే, ప్రభు యెహోవా నా కాపరి, నాకేమీ లేదన్నట్టుగా ఉంటుంది. నాకేమీ లేదన్నట్టు కనుక ఆయనకు అవమానకరమైనటువంటి కరువు, ఆయనకు అవమానకరమైనటువంటి స్థితిని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఆయనకు సమీపంగా ఉంటే ఆయన కాపుదల. పోతే 5 నిమిషాల్లో ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నా ఆలోచన. ఆయన కాపరిగా, గొర్రెల కాపరిగా ఉంటే ఆయన ఎలా చేస్తాడంట, వెదకి వెదకి రక్షిస్తాడట. 99 గొర్రెలు వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె వైపు వెళ్ళాడట ఆయన కాపరి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ దేని వైపు తప్పిపోయిన గొర్రె వైపు. ఈరోజు ప్రియులర ఒకవేళ ఏ విషయంలో తప్పిపోయినా ఆయన హృదయం అయితే తప్పిపోయిన నీ వైపే ఉందని నువ్వు నమ్మాలి. విశ్వాసంలోనో, ప్రార్థనలోనో, దేవుని సన్నిధికి వచ్చుటలోనో, దేవునికి ఇచ్చుటలోనో, హృదయాన్ని ఇచ్చుటలోనో, మనసును తలంతులను ఇచ్చుటలోనో ఎక్కడ తప్పిపోయావో ప్రియులర, నీ భార్యను ప్రేమించే విషయంలోనో, భర్తకు లోబడే విషయంలోనో, సేవకుల నడిపింపుకు ఏకీభవించే విషయంలోనో, లేకపోతే సంఘ క్రమానికి వైరంగానో విరుద్ధంగానో ఎక్కడ ఉండినా నువ్వు ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉంటే దేవుని కనుదృష్టి, దేవుని హృదయం, దేవుని మనస్సు నిన్ను వెతకటానికే తిరుగుతుందని నమ్మాలి. హల్లెలూయా. కనుక ప్రియులరా ఈరోజు ప్రభు వైపు చూస్తున్నటువంటి మనము ప్రభుకి సమీపంగా వచ్చి పశ్చాత్తాపడితే ఆయన ఆయన కాపుదల నీ రక్షణకే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకుందాం మరొక కాపుదల, మరొక రకమైన భద్రత. ఎంత గొప్ప భద్రతనో అర్థం కావటం కొరకు ఈ అర్థం కానీ మాయదారి మానవాళికి చాలామందికి సంవత్సరాల తరబడినా, బాప్తీసాలు తీసుకొని మారు మనసు పొందామన్న అనుభవాలు దశాబ్దాల తరబడి ఉన్నా, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని యొక్క సంరక్షణ ఏంటో అర్థం కానీ అవగాహన కానటువంటి ఇంకా ప్రియుల ఆధ్యాత్మిక వయస్సు పెరిగిన అవగాహనలో మాత్రము చిన్నపిల్లల తత్వమే, బాలుల తత్వమే ఉంది దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి విషయంలో. ఈ పాటికి మీరు భోజనం చేసే వారై ఉండాలి కానీ మీరు ఇంకా పాలు తాగే వయసులోనే
ఉండిపోతున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే బైబిల్ ఇలా రాయబడింది, మత్తయి సువార్త 23:33-37 ఒక మాటను మనము గమనిస్తాం. మత్తయి సువార్త 23:37 మనం గమనిస్తాం. ఒకసారి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడు వారిని రాళ్లతో కొట్టుచును, ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునేవలనని ఉంటుంది, కానీ మీరు వల్లకపోతురి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడినది. ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా, కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. స్తోత్రం కలుగునుగా. ఎలాంటి కాపుదలంట ఆయనది? కోడి తన పిల్లలను రెక్కల క్రింద. హల్లెలూయా. ఏదైనా గద్దొస్తేనో, పిల్లొస్తేనో, లేకపోతే ముంగిస్తేనో, ఏదైనా వస్తే దాన్ని తగులుతాయి, కానీ దాని పిల్లలకు తగలకుండా కాపాడు. ప్రభు ఏమన్నాడంటే, మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టు. ఆయన కాపుదల సైన్యపు ముందే కాదు, ఆయన దూతను సైన్యపు వెనుకటి భాగమున కూడా ఉంచే దేవుడు. నువ్వు ఉద్యోగానికి వెళితే కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిన నీకు, నీ పనులకు, ప్రయాణాలకు, నీ వర్క్ స్పాట్లో, నీ మార్గాల్లోనే మాత్రమే కాకుండా, నువ్వు విడిచి వెళ్ళావే కుటుంబము, నీ భార్య పిల్లలకును, నీ పిల్లలు కాలేజీలకు వెళితేనో, ఉద్యోగాలకు వెళితేనో, వ్యాపారాలకు వెళితేనో, నీ భర్త పనులకు వెళితేనో, మార్కెట్కి వెళితేనో, ఎక్కడికి వెళ్ళినా కనుక వారి మీ ప్రాణాత్మ శరీరాలకే కాకుండా హృదయములకు కూడా కావలి ఉంచేవాడు. నీ హృదయంలోనికి, నీ బ్రతుకులోనికి, నీ జీవితంలోనికి, నీ మనసులోనికి అసమాధానం వెళ్లకుండా, శాంతి వెళ్లకుండగా, ప్రియులరా, నీ హృదయంలో కృంగుదల రాకుండగా, నీ హృదయంలో భయము, భీతి, పిరికితనము వెళ్లకుండా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కాపుదల క్రీస్తు యేసు వలన మీ హృదయములకు కావలి ఉండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమీపంగా ఉంటే నీకెంత ధన్యత ఈ సంవత్సరం. హల్లెలూయా హల్లెలూయా. అర్థం కావటం కొరకు దేవుడు వాక్యం ద్వారా ఎంతగా నేను నిన్ను రక్షిస్తున్నాను, నిన్ను కాపాడుతున్నాను, ప్రభు ఎంత భద్రతను తను బయలుపరుస్తున్నప్పటికీ అర్థం కాని అవగాహన లోపం కలిగిన ఈ మానవాళికి దేవుడు చెబుతున్నాడు, పర్వతాలలాగా ఇదిగో ఒక తల్లి కంటే ఎక్కువగా, తండ్రి కంటే ఎక్కువగా, గొర్రెల కాపరి కంటే ఎక్కువగా ప్రాణమును పెట్టినంతగా నేను మిమ్మల్ని కాపాడుచున్నాను. అంత మాత్రమే కాకుండా కోడి తన పిల్లలు, ఇంకా నీకు అర్థం కాలేదా ఏయ్యా, నీకు ఇంకా అర్థం కాలేదా అమ్మా, నా తల్లి, చెల్లి, సోదరుడా అని ప్రియుల ప్రభు చెబుతున్నాడు. ఇదిగో కోడి తన పిల్లలను రెక్కల కింద భద్రపరిచినట్టుగా, కరువులకు కనపడకుండా, కష్టానికి కనపడకుండా, కన్నీటి పాలు కాకుండా, ఉవ్వెత్తునలు లేచి వచ్చేటువంటి ఆ దుష్టుని క్రియలు ప్రభావం నీ మీదికి రాకుండా, నీ పిల్లల మీదికి రాకుండా, ఇతరుల వలె నీ పిల్లలు పాడవకుండా, ఇతరుల దాంపత్యాల వలె నీ దాంపత్యం పాడవకుండా, ఇతరుల వలె పరస్త్రీ పరపురుషుల వ్యామోహాలు ఇదిగో మీ కుటుంబంలోనికి రానీయకుండా దేవుడు భద్రపరుస్తున్నాడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట గమనిస్తే ద్వితీయోపదేశ కాండం 32:11 ఇలాగున రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండములో 32:11 ఇలాగున రాయబడి ఉంది. చూడండి, చదువుదాం చక్కటి మాట. 10:11, అరణ్య దేశములో, అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వానిని నడిపించెను. అన్ని చూడు, దేవుని స్తోత్రం కలుగును. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. కనుపాపవలే మరొక కాపుదల చూస్తే, పక్షిరాజు వలే తన పిల్లలని రెక్కల మీద మోపుకున్నట్టుగా, రెక్కల మీద మోపినట్టుగా, అరణ్య ప్రదేశాల్లో, ఎడారి ప్రదేశాల్లో. నిజంగా కొన్ని గత కాలంలో ప్రియులారా, మన జీవితాల్లో సంభవించిన కొన్ని కష్టాలు, కొన్ని అవమానకరమైనటువంటి పరిస్థితులు, కొన్ని మరణకరమైనటువంటి వేదనలో ఎడారి లాంటి, అరణ్యము లాంటి పరిస్థితులు మనకు ప్రియులారా కనిపించాయి, ఎన్నో అలాగున తలపించాయి. అయితే వాటిలో ప్రియులారా, మన వారు ఎవరు మనను వచ్చి విడిపించలేదు. కనుక నిన్ను కన్నవారు, కట్టుకున్న వారిని, తోబుట్టు రక్త సంబంధికులు, పలుమార్లు ఎవరు వచ్చి నిన్ను విడిపించారు
ఆరాధించలేదు కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రాణం పెట్టిన ప్రభువే, నువ్వు ఆరాధించే ప్రభు, నువ్వు సేవించే ఈ యేసే నిన్ను విడిపించి కనుపాప వలె ఏది కోల్పోకుండా, నష్టపోకుండా, పాడవకుండా, పతనమవ్వకుండా, ప్రియులరా దేని విషయంలో కూడా సమాధానం, సంతోషం, నెమ్మది కోల్పోకుండా ఆయుష్ను, ఆరోగ్యం, ఐశ్వర్యమును, పరువును, ప్రతిష్టతను, ఘనతనిచ్చి దేవుడు కనుపాప వలె నిన్ను కాపాడాడు. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. లేకపోతే కరోనాలో ఎక్కడో మరణమై మరుగై ఉండాల్సింది, మరణమై మరుగై ఉండాల్సింది. ఈ భయానకమైన తెగుళ్ళ బారిన పడి లక్షల కొలది ప్రజలు కూలిపోయారు. హల్లెలూయా. ప్రభు నిన్ను కాపాడుతూ వచ్చాడు. ఎడారి అనుభవాల్లో, అరణ్యపు అనుభవాల్లో, ప్రభు ఒంటరిగా నువ్వు విడవబడిన పరిస్థితుల్లో దేవుడే కనుపాప వలె కాపాడుతూ వచ్చాడు. మాన ప్రాణాలు పోగొట్టుకోకుండా, ఆస్తిపాస్తులు పోగొట్టుకోకుండా, పుల్లరా దేని పాలు కాకుండా దేవుడు దీవెన పాలు చేశాడు నిన్ను. స్తోత్రం కలుగునుగా. ఆశీర్వాదపు పాలు చేశాడు నిన్ను. అలాగునే పుల్లరా, మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్సి పత్రికలో ఓ చక్కటి మాటను మనము గమనిస్తాం. ఎఫ్ఎస్సి పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాటలు మనము గమనిస్తాం. 5వ అధ్యాయంలో 29వ వచనం నుంచి మనం చదువుతాం. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భార్య తల్లిని విడిచి, తండ్రిని విడిచి భర్తను అత్తుకున్నట్టుగా భర్త కూడా, పురుషుడు కూడా తన తల్లిని, తండ్రిని విడిచి ఇదిగో భార్యను అత్తుకున్నప్పుడు, ప్రియులరా అలాంటి అనుభవము విషయంలో ఎవరిని విడిచినా, ఎవరిని మరవవలసి వచ్చినా, ఎవరిని విడిచి విడిచిపెట్టినా, ఎవరు విడవవలసి వచ్చినప్పటికీ నీవు సంఘముగా ఉన్నట్లయితే, క్రీస్తును శరీరముగా నమ్ముకొని క్రీస్తును శరీరముగా ధరించుకున్నట్లయితే, ప్రభు ప్రియులరా నిన్ను ఎవరు విడిచిపెట్టినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, నీవెవరిని విడిచిపెట్టినా, స్తోత్రం కలుగునుగాక. డబ్బు నిన్ను విడి, డబ్బు ఒకవేళ నీకు దూరంగా ఉన్నా, అధికారం దూరంగా ఉన్నా, అందరూ నీకు దూరంగా ఉన్నా, ఆధిపత్యాలు అన్నీ నీకు దూరంగా ఉన్నప్పటికీ ప్రియులరా సర్వాధికారం కలిగిన క్రీస్తు నీకు ప్రియులరా శిరస్సుగా ఉండి ఆయన నిన్ను సంరక్షించేవాడయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. భర్త కంటే, భార్య కంటే, తల్లి కంటే, తండ్రి కంటే, పిల్లల కంటే, అందరికంటే ఎక్కువ సంరక్షణ నీకు కలగజేసేవాడయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. సంఘమును ప్రేమించి, తన ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించి దానిని సంరక్షించుకొనుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎలాగునా అని బైబిల్లో రాయబడిందంటే, 62వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 5వ వచనంలో మనం గమనిస్తే, పెళ్లి కుమారుని వలె, ఎలాగునా పెళ్లి కుమారుని వలె ఆయన ఆనందించుచు, ప్రేమించుచు తన యొక్క భార్యను అనగా సంఘమును సంరక్షించుకునేవాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. పర్వతముల వంటి భద్రత దేవుడు ఇస్తున్నాడు. తల్లి కంటే గొప్ప కాపుదలని దేవుడు కలగజేస్తున్నాడు. తండ్రి ప్రేమించి కలగజేసే కాపుదల కంటే గొప్ప కాపుదలై పరమ తండ్రిని దేవుడు నీకు కలగజేస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరి కంటే గొప్పగా ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించి పిల్లర మేతగల చోట మేపినట్టుగా ఈ సంవత్సరం సత్వ కలిగినటువంటి, సారము కలిగిన దినములలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వేదైనా తప్పిపోతే వెదకి వెదకి నిన్ను రక్షించే దేవుడు. నీ భర్తను పంపో, రక్షించబడిన నీ భార్యను పంపో, స్నేహితులను పంపో, సేవకుని పంపో, వెదకి వాక్కును పంపో, అనుకోలేకపోతే ప్రత్యక్షతలను పంపో, దర్శనాలను పంపో. ఈ సంవత్సరం దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కోడి రెక్కల కింద భద్రపరిచినట్లుగా దేవుడు నిన్ను, నీ భార్య, పిల్లలను, భర్త, బిడ్డలని, మనవరాలను, నీ కుటుంబాన్ని, నీ కుమార్తెలను అందరినీ భద్రపరచబోతున్నాడు నువ్వు సమీపంగా ఉంటే. స్తోత్రం కలుగునుగాక. కనుపాపవలే నిన్ను కాపాడబోతున్నాడు. అరణ్యపు అనుభవాల్లో, ఎడారి అనుభవాల్లో పక్షిరాజు తన పిల్లలను రెక్కల పైన మోసినట్లుగా. స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరం వయసులో, ఏ స్థాయి వయసు అయినా, మన పరిస్థితులు ఎంతైనా, ఏదన్నా ఉండని గాక, ఈ సంవత్సరం రెక్కల మీద మోసే అనుభవంలో దేవుడు నిన్ను తీసుకువెళ్ళును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునే ప్రియులరా, సంఘ సంరక్షణ, సంఘమును ఎలా ఆయన కాపాడుతున్నాడు, ఎలా ఆయన సంరక్షిస్తున్నాడు, అలాంటి కాపుదల ఎలా కాపాడుతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏది కూడా తాకనంతగా సర్వాధికారముతో, ఆయన సమస్త ప్రభావముతో, ఆయన పునరుద్ధానపు శక్తితో, ఆయన మహాపరిశుద్ధ అగ్నిచేత తన సంఘానికి కంచె వేసి కాపాడుతున్నాడు, కాపుదల వేసి కాపాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకేనే ఆయన నీతిమంతుల
పాపులకు కాపుదల, ఆయన పరిశుద్ధులకు కాపుదల, ఆయన ఆయన సన్నిధిలో యథార్థవంతులకు కాపుదల, ఆయన యందు విశ్వాసత కలిగినటువంటి నమ్మకస్తులకు ఆయన కాపుదల, ఆయనను వెంబడించే వారికి ఆయన కాపుదల, ఆయనను అనుదినము సేవించే వారికి ప్రియులరా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన కాపుదల, ఆయనను ఆరాధించే వారికి ఆయన కాపుదల. ఈ సంవత్సరం ఆయనని ప్రియులరా మహిమపరిచే వారికి, ఆయనను స్తుతించే వారికి, తమ జీవితాలలో ప్రియులరా ఆయనను హెచ్చించే వారికి, వారి గుండెల్లోనూ గృహాల్లోనూ వారు ప్రతి కదలికల్లోను ప్రభుకి స్థానము స్థలము ప్రాధాన్యతనిచ్చి ప్రియులరా ప్రభుకి మహిమకరంగా బ్రతికే వారికి ఆయన కాపుదల అధికంగా ఉండునుగాక. హల్లెలూయా. ఎలాంటి కాపుదల అంటే ఆయన కాపుదల సంఘమును ఆయన సంరక్షించి ప్రేమించి సంరక్షించుకుంటున్నాడు. అది ఎలాంటిది అంటే పెండ్లి కుమారుడు తన పెండ్లి కుమార్తెకు కలగజేసే గొప్ప కాపుదల. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వివాహమైన ఆరంభాల్లో అమ్మాయికి అసలు ఏమీ జరగనియడు, పెళ్లి కొడుకు అసలు ఏమీ కానియడు. కనుక తనకి ఏదన్నా అయితే ఈయనకేదో అయినట్టు, చీమ గుడితే పాము గుట్టినట్టు తేలు గుట్టినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రాణం పెట్టి నిన్ను అధికంగా ప్రేమించి రక్షించుకున్న ఈ మహాదేవుడు కనుక నువ్వు కన్నీరు పెడితే తట్టుకోలేని హృదయం గలవాడు. స్తోత్రం కలుగును కాక. నువ్వు కనుక నువ్వు ఎదగకపోతే, వృద్ధి చెందకపోతే ఆయన దుఃఖించేటువంటి వాడు, ఆయన వేదన చెందేటువంటి వాడు. కనుక పిల్లరా అలాంటి గొప్ప కాపుదల దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆయన వర్ణన ఎంత గొప్పగా ఉంది, పర్వతము లాంటిదని, తల్లి కంటే గొప్పదని, తండ్రి కంటే గొప్పదని, కనుక గొర్రెల కాపరి కంటే గొప్పది అని. కనుక ఆయన కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎట్లా భద్రపరుచుకుంటుందో అలాంటి గొప్ప కాపుదల అని. కనుపాపవలే కన్నుకి ఏదన్నా మనం చెప్పకుండగానే అడ్డుపడిపోతుంది. కనుక నువ్వు అడగకుండగానే దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ప్రార్థించకుండగానే ఎన్ని ఫలాలు ఇచ్చాడు, నువ్వు అడగకుండగానే ఎన్ని ఇచ్చాడు, అడుగు వాటి కంటే అధికమైనవి ఎన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కాపుదల ఆశ్చర్యం కదా. పక్షిరాజు వలె రెక్కల మీద రెక్కల మీద ఎన్నిసార్లు వదిలిపెట్టినట్టుగా వదిలిపెట్టి ఎన్నిసార్లు నిన్ను కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానం వచ్చినట్లుగా, బుద్ధి వచ్చినట్లుగా, తెలివి వచ్చినట్లుగా, కన్నులు తెరవబడినట్లుగా, జ్ఞానోదయం కలిగినట్లుగా దేవుడు బుద్ధి చెప్పడానికి ఎన్ని రకాల ప్రతికూలతలు నడిపించి ఏమి కోల్పోకుండా దేవుడు కాపాడాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఎటువంటి కాపుదల అంటే సౌభాగ్యపు కాపుదల. నీ అందాన్ని అధికం చేసి, నీ సౌందర్యాన్ని అధికం చేసి పిల్లరా నీ మానప్రాణ మర్యాదలను కాపాడుతూ, గౌరవాన్ని కాపాడుతూ పిల్లరా నీకు ఒక ఘనతను తీసుకొచ్చేటట్లుగా ఆయనే నీకు శిరస్సుగా ఉండి సమస్త విషయాలలో నీకు సంరక్షకుడిగా ఉండే ఒక పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా ఆయన నిన్ను ఊహించి భావించి ఆయన తలంచుకొని ఆయన సంఘమైన నీకు నాకు ఆయన కాపుదలని ఇవ్వబోతున్నాడు. సమీపంగా ఉంటివా ఖచ్చితంగా పొందుకుంటావు, నిర్లక్షిస్తువా ప్రియులరా మనము చాలా దేవుని కాపుదల లేదు అని అంటే ఇక మనము దేనికి దగ్గరగా ఉన్నామో మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు మాటలను మన వినికిడిలో దీవించి ప్రభు యొక్క సన్నిధానంలో సమీపంగా బ్రతుకుతూ ప్రభు యొక్క సంరక్షణను పొందుదుముగాక. ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకుంటే దేవా నూతన కార్యము జరిగించిన ఆయన, నూతన బల ప్రభావములతో నింపు ప్రభు అని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుంటే దేవా నమ్మదగిన యేసయ్య మహిమాన్వితుడా నీకు స్తోత్రాలు, మంచి దేవుడా నీకు స్తోత్రాలు. చేతులతో ఒకసారి ఏకీభవిద్దామా. దేవుని కాపుదల ఆయా స్థలాల్లో ఉండి ఏకీభవిస్తున్న తల్లులారా, సోదరులారా, ప్రియులారా, మరి అలాగున్నే మందిరంలో ఉండి అనుదినము విసుగుపడకుండా వచ్చి ప్రార్థిస్తున్న పెద్దలారా, స్వార్థికులారా, అమ్మా తల్లులారా, యవన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, దంపతులారా, లే ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు నామంలో సమీపంగా ఉండకపోవటమే, అందుబాటులో ఉండకపోవటమే, ప్రభు వాక్యానికి హృదయాన్ని మనస్సును అనుకూలపరచుకోకపోవటమే, ప్రియులారా హృదయము మనస్సును వాక్యము చేత ఉదక స్నానము చేయించుకోకపోవటమే, ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధత, నీతి, యథార్థత, నమ్మకత్వము, విశ్వాస్యతను ప్రభునందు భయభక్తులు కలిగి ఉండకపోవటమే ప్రియులారా ప్రభు కాపుదలను కోల్పోయాం. యోబు చుట్టూ కంచె ఉందట, యోబు భార్య పిల్లల చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ అగ్ని కంచె, అపవాది శోధించలేనంత గొప్ప కాపుదల, గొప్ప కాపుదల, గొప్ప కాపుదల. ఇశ్రాయేలు కుటుంబాలకు ఐగుప్తులో గొప్ప కాపుదల, గొప్ప భద్రత, గొప్ప భద్రత. కనుక అరణ్యాల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన సంఘానికి కాపుదల. కనాను వరకు కూడా అబ్రాహాము జీవిక అనుభవంలో ఉన్న కాపుదల ఎంత గొప్ప కాపుదల. కనుక నోవహు కుటుంబానికి ఉన్న కాపుదల ఎంత గొప్ప కాపుదల, ఎంత గొప్ప కాపుదల. కనుక అందరు లయపరచబడి అందరు జలప్రలయంలో కొట్టుకుని పోతుంటే ఆయన కుటుంబానికి ఎంత గొప్ప రక్షణనో. తల్లి చెల్లి ఒకసారి ఏకి
ఘనీభవించి ఈ సంవత్సరం నాకు నా బిడ్డలకు నా కుటుంబాలకు రక్షణ కావాలి. నువ్వేది కోల్పోకూడదు అని అంటే యేసుని రక్షకుడు అయి ఉండాలి, యేసుని కాపరి అయి ఉండాలి, యేసుని కర్త అయి ఉండాలి. పిల్లరా, యేసేని భర్త అయి ఉండాలి, యేసేని పరమ తండ్రిగా తల్లిగాను చేసుకుని బ్రతకగలిగితే దేవుని కాపుదలను అనుభవిస్తావు. స్వార్థికులు సమయలు గారు ప్రార్థిస్తుండగా అందరం ఏకీభవిద్దాం. దేవా, నీ సన్నిధి తోడుగా ఉంచి మీరు బలపరచండి, బలపరచండి, బలపరచండి. యేసు నామమున నాయన నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను.